Yes, hello friends, welcome back to Achievers Academy. ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ రిలీజ్డ్ ఎ న్యూ అట్లాస్. ఓకేనా, చూడండి ఇక్కడ తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో దీన్ని తెలంగాణ గవర్నమెంట్ అనేది మనకు రిలీజ్ చేయడం జరిగింది. అప్కమింగ్ ఎగ్జామ్స్ ఏవైనా కావచ్చు, ఫర్ ఎనీ అప్కమింగ్ ఎగ్జామ్స్ ది స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ఈజ్ గోయింగ్ టు ప్లే ఎ వెరీ కీ రోల్. ఎందుకంటే డే టు డే స్టాటిస్టిక్స్ అనేటివి కాన్స్టాంట్గా మారుతూ ఉంటాయి. అందులో భాగంగా తెలంగాణకు సంబంధించిన స్టాటిస్టిక్స్ కూడా ఎన్నో చాలా స్టాటిస్టిక్స్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. అట్లాంటి ఇప్పుడు లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఒక ఆస్పిరెంట్కి, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్కి ఎప్పుడైనా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో భాగంగా నౌ వీఆర్ లుకింగ్ ఎట్ తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్. ఇది ఏంటంటే ఇది లేటెస్ట్, ఓకేనా, ఇది లేటెస్ట్ అనమాట, వెరీ లేటెస్ట్. దీంట్లో కొన్ని చేంజెస్ కూడా ఆల్రెడీ రావడం జరిగింది. దీనికి సంబంధించిన ఒకసారి మనం చాప్టర్స్ కనుక చూసినట్లయితే, ఇక్కడ ఉన్న చాప్టర్స్ కనుక మనం ఒకసారి గమనించినట్లయితే మనకి అడ్మినిస్ట్రేటివ్ అండ్ జియోగ్రఫికల్ ప్రొఫైల్ కావచ్చు, అంటే అడ్మినిస్ట్రేటివ్ ప్రొఫైల్ అండ్ జియోగ్రఫికల్ ప్రొఫైల్ ఒకటి రావడం జరిగింది. అండ్ డెమోగ్రఫీకి సంబంధించిన చాప్టర్ ఒకటి ఉంది, ఓకేనా, డెమోగ్రఫీకి సంబంధించిన చాప్టర్ ఒకటి. తర్వాత వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాట్ ఈస్ ద కరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వాట్ ఆర్ ద చేంజెస్, ఇది ఒకటి. తర్వాత డెమోగ్రఫీ ఈజ్ గోయింగ్ టు ప్లే కీ రోల్, ఎందుకంటే డెమోగ్రఫీలో పాపులేషన్ ఎంత, మేల్ పాపులేషన్ ఎంత, ఫీమేల్ పాపులేషన్ ఎంత, చైల్డ్ పాపులేషన్ ఎంత, సెక్స్ రేషియో ఎంత, ఓకేనా, వాట్ ఈస్ ద సెక్స్ రేషియో బిట్వీన్ ఇన్ ది రూరల్ ఏరియాస్ అండ్ వాట్ ఈస్ ద సెక్స్ రేషియో ఇన్ అర్బన్ ఏరియాస్, వాట్ ఈస్ ద సెక్స్ రేషియో ఇన్ ది చిల్డ్రన్, అంటే ఇట్లా డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది అనమాట. అవనేది కొన్ని చేంజెస్ కూడా జరగడం జరిగింది. కాబట్టి లుకింగ్ ఎట్ ఇన్ టు దిస్ న్యూ అబ్స్ట్రాక్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వీ హ్యావ్ ఎకానమీ, అవర్ ఫోర్త్ చాప్టర్ ఇన్ దిస్ అబ్స్ట్రాక్ట్ ఈజ్ ఎకానమీ. తర్వాత వీ హ్యావ్ ఎ సపరేట్ చాప్టర్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్. స్కూల్ ఎడ్యుకేషన్ పర్పస్లో కూడా మనకు ఒక కొత్త చాప్టర్ అనేది కూడా ఈ అబ్స్ట్రాక్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత వెదర్ అండ్ క్లైమటాలజీ, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ అ వెదర్ ప్యాటర్న్ ఇన్ తెలంగాణ, తెలంగాణ వెదర్ ప్యాటర్న్ ఏంటిది, వాట్ ఈస్ అ క్లైమేట్ ఆఫ్ తెలంగాణ, యాన్యువల్ రెయిన్ఫాల్ ఎంత, ఏ డిస్ట్రిక్ట్లో ఎంత రెయిన్ఫాల్ జరుగుతుంది, అంటే నార్థన్ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ రెయిన్ఫాల్ జరుగుతుందా, సదరన్ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ రెయిన్ఫాల్ జరుగుతుందా, గత కొన్ని సంవత్సరాలుగా రెయిన్ఫాల్ ప్యాటర్న్ అనేది తెలంగాణలో ఎలా ఉంది, వాట్ ఈస్ ద మాయిశ్చర్ ఇన్ తెలంగాణ, ఇటువంటి ఇష్యూస్ అని మనకు వెదర్ అండ్ క్లైమటాలజీ అనే టాపిక్లో మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత అగ్రికల్చర్, అగ్రికల్చర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అగ్రికల్చర్లో ఎన్నో నంబర్స్, వాట్ ఈస్ అ నెట్ ఇరిగేటెడ్ ఏరియా, వాట్ ఈస్ అ గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా, ఏ పంటకు సంబంధించి ఎంత నెట్ ఇరిగేటెడ్ ఏరియా ఉంది, అంటే కాటన్కి సంబంధించిన నెట్ ఇరిగేటెడ్ ఏరియా ఎంత, వీట్కి సంబంధించిన నెట్ ఇరిగేటెడ్ ఏరియా ఎంత, అంటే ఇటువంటి ఇష్యూస్ అని మనం ఎక్కడ చూస్తామంటే విల్ డీల్ ఇన్ దిస్ అగ్రికల్చర్. తర్వాత వాట్ ఈస్ అ షేర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ స్టేట్స్ జిఎస్డిపి, ఇటువంటి విషయాలన్నీ కూడా మనము ఇందులో జరగడం జరుగుతుంది అనమాట, ఓకేనా. తర్వాత యానిమల్ హస్బెండరీ, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణలో యానిమల్ హస్బెండరీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది, ఓకేనా. తెలంగాణ యొక్క యానిమల్ హస్బెండరీ అనేది స్టేట్ ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ పొజిషన్స్లో ఉంది. కాబట్టి వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు దిస్ యానిమల్ హస్బెండరీ, ఓకే, యానిమల్ హస్బెండరీ ఆల్సో. నెక్స్ట్ ఇరిగేషన్, ఎస్ ఆఫ్ కోర్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇరిగేషన్, ఫర్ ద అగ్రికల్చర్ అండ్ ఫర్ ద ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఇరిగేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ది తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ కాన్స్టాంట్లీ ఫోకసింగ్ ఆన్ ది ప్రొవైడింగ్ ఆఫ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్. సో వాట్ ఆర్ ది న్యూ ఇరిగేషన్ ఫెసిలిటీస్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ బై ది గవర్నమెంట్. తర్వాత నెట్ ఇరిగేటెడ్ ఏరియా అండ్ నెట్ ఇరిగేషన్, అంటే ఇరిగేషన్ ఎన్ని ఎకరాలకు ఇరిగేషన్ ఫెసిలిటీ ఉంది, ఎన్ని ఎకరాలకు ఇరిగేషన్ ఫెసిలిటీ లేదు, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్న భూమి ఎంత అవుట్పుట్ ఇస్తుంది, లేని భూమి అంటే మెట్ట ప్రాంతాలు ఎంత అవుట్పుట్ ఇస్తున్నాయి అనే విషయాలని, తర్వాత మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని, ఇరిగేషన్కి సంబంధించిన ఓవరాల్ ఇష్యూస్ని మనము ఈ ఇరిగేషన్ చాప్టర్ అనే దాంట్లో చూడొచ్చు. తర్వాత రైతు బంధు, వీ ఆల్ నో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ ఇన్ తెలంగాణ, ఓకేనా. రైతు బంధు స్కీమ్ మనకు ఒక ఎకరానికి 5,000 ఒకసారి ఇస్తారు, అంటే సంవత్సరానికి 2 times ఇస్తారు, అంటే ఒక ఎకరానికి 10,000 రూపాయలు మనకు ఒక 1 ఇయర్కి వస్తాయి అనమాట, ఓకేనా. సో రైతు బంధు స్కీమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హౌ మెనీ బెనిఫిషరీస్ ఆర్ దేర్ ఇన్ రైతు బంధు, అంటే ఏ కమ్యూనిటీ నుంచి ఎక్కువ బెనిఫిషరీస్ ఉన్నారు రైతు బంధు, ఎటువంటి ఫార్మర్స్, అంటే స్మాల్ ఫార్మర్సా, మార్జినల్ ఫార్మర్సా, లార్జ్ ఫార్మర్సా, ఎటువంటి ఫార్మర్స్ ఎక్కువ బెనిఫిట్ పొందుతున్నారు ఈ రైతు బంధు స్కీమ్ ద్వారా అనేది మనం ఈ రైతు బంధు అనే చాప్టర్లో చూడొచ్చు. తర్వాత రైతు బీమా, రైతు బీమా అంటే ఎవరైతే పట్టాదారు పాస్బుక్ ఉంటారో అతను ఒకవేళ చనిపోతే, ఫార్మర్ కనుక పట్టాదారు పాస్బుక్ ఉన్న ఫార్మర్ కనుక చనిపోతే అతని ఫ్యామిలీకి ఫినాన్షియల్ ఇబ్బంది అవుతుంది, కాబట్టి గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్ 5 lakhs, ఓకేనా. ఎవరైనా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఎవరైతే ఫార్మర్ ఎవరి పేరు మీద అయితే పట్టా ఉందో అతను చనిపోతే గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్ ది 5 lakhs రైతు బీమా స్కీమ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ ఇన్ తెలంగాణ, ఎస్ రైట్. తర్వాత వాట్ ఈస్ ద ఇండస్ట్రియల్ సెక్టర్, వాట్ ఈస్ ద గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రియల్ సెక్టర్. తర్వాత పర్టికులర్లీ తెలంగాణలో ఉన్న ఇండస్ట్రియల్ సెక్టర్ ఏంటిది, తెలంగాణ ఉన్న ఇండస్ట్రియల్ సెక్టర్ నుంచి దేంట్లో ఎక్స్పోర్ట్స్ ఎక్కువ జరుగుతున్నాయి, హైదరాబాద్ చుట్టూ ఉన్న ఇండస్ట్రియల్ సెక్టర్ ఏంటిది అనే విషయాలు మనం ఇక్కడ ఇండస్ట్రీ అనే టాపిక్లో చూడొచ్చు.
తర్వాత వాట్ ఈస్ ద హెల్త్ సెక్టర్ తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ పుట్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెన్స్ ఆన్ హెల్త్ సెక్టర్ ఓకేనా హెల్త్ సెక్టర్ మీద తెలంగాణ గవర్నమెంట్ చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది దెర్ ఆర్ వేరియస్ స్కీమ్స్ లైక్ కేసీఆర్ కిట్ ఉంది అమ్మ ఒడి ఉంది ఇట్లా డిఫరెంట్ స్కీమ్స్ ద్వారా హెల్త్ సెక్టార్ని ఎంపవర్ చేయడంలో అవర్ గవర్నమెంట్ ఈస్ ప్లేయింగ్ కీ రోల్ ఓకేనా తర్వాత రూరల్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కంట్రీ ఆర్ ఎనీ స్టేట్ ఫర్ ది ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ది స్టేట్ అవునా కదా కాబట్టి డ్రింకింగ్ వాటర్కి అండ్ శానిటేషన్కి ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ ఈస్ గివింగ్ వెరీ వెరీ ఇంపార్టెన్స్ ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ కింద దాదాపు గ్రామీణ ప్రాంతాలలో అన్ని గ్రామీణ ప్రాంతాలలో కూడా వాష్రూమ్స్ టాయిలెట్స్ అనేది కట్టించడం జరిగింది తర్వాత ఈ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ మిషన్ భగీరథ స్కీమ్ కింద ప్రతి ఇంటికి నల్ల డ్రింకింగ్ పైప్డ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కల్పించాలనే ఉద్దేశంతో మనకు మిషన్ భగీరథ కూడా తీసుకొని రావడం జరిగింది అదొకటి అంటే దీంట్లో మనం రూరల్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ అనే దాంట్లో ఈ టాపిక్స్ చూడడం జరుగుతుంది తర్వాత పల్లె ప్రగతి అండ్ పట్టణ ప్రగతి పల్లె ప్రగతి అండ్ పట్టణ ప్రగతి అంటే దీనికి సంబంధించి ఏదైతే అర్బన్ ఫారెస్ట్రీ తర్వాత రూరల్ ఫారెస్ట్రీ ఏదైతే ఫారెస్ట్ ఏరియాస్ డెవలప్ చేయడం అర్బన్ నర్సరీస్ ఇటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి మనం పల్లె ప్రగతి అండ్ పట్టణ ప్రగతిలో చూస్తాం అండ్ లాస్ట్కి సోషల్ సెక్యూరిటీ ఎలా ఉంది తెలంగాణలో అనేది మనం దీంట్లో చూడడం జరుగుతుంది అన్నమాట ఓకేనా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఈ తెలంగాణ అట్లస్ ఏదైతే రిలీజ్ అయిందో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది అప్కమింగ్ ఎగ్జామ్స్ ఎన్ నెంబర్ ఆఫ్ డాటా హ్యాస్ బీన్ చేంజ్డ్ ఓకేనా data is very very important for any exam okay na coming exams lo data nu kachithanga adugutaru aa data ki kontha varaku data anedi time to time change aitha untadi adhe vidhanga telangana lo kuda data anedi constant ga change aitha undi ippudu ee atlas edaitundo this is a very very latest edition అవునా కదా ఇది ఇవాళనే రిలీజ్ అయింది కాబట్టి ఇది ఒక లేటెస్ట్ ఎడిషన్ కాబట్టి దీంట్లో నుండి మనం పాయింట్స్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏదైతే డేటా ఉందో ఇక్కడ నుండి మనం ఈ డేటాను సేకరించుకొని మనం పాయింట్అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం ఒకవేళ ప్రీవియస్ డేటాను కనుక చదువుకున్నాం అనుకోండి ఎగ్జామ్లో కనుక ఈ డేటా దీంట్లో నుండి డేటా అడిగింది అనుకోండి మనకు అక్కడ పాయింట్స్ పోతాయి కాబట్టి దిస్ అట్లాస్ రీడింగ్ దిస్ తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో దీనికి అట్లాస్ అని వాళ్ళే మెన్షన్ చేయడం జరిగింది ఈ అట్లాస్లో నుండి చదువుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మనం బ్రీఫ్గా చాప్టర్స్ ఏమున్నాయి ఇందులో ఆ చాప్టర్స్లో ఏముంటుంది అనే విషయాన్ని డీల్ చేయడం జరిగింది ఒక ఫర్దర్ ఒక వీడియో చేసి పర్టికులర్గా ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ మీద ఓకేనా ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ మీద మనం స్పెసిఫిక్ వీడియో చేద్దాం ఓవరాల్ ఈ తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ లేదా అట్లాస్ ఏదైతే ఉందో ఈ అట్లాస్ మీద ఒక ఫుల్ లెంత్ వీడియో తీసుకుందాం దాంట్లో ఎవ్రీథింగ్ విల్ బి ఇంక్లూడెడ్ అన్ని చాప్టర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ఎగ్జామ్ ఓకేనా మొత్తం కొంత ప్రతి ఒక్క పాయింట్ ఈజ్ నాట్ యూస్ఫుల్ కదా ఏదైతే విచ్ ఈజ్ యూస్ఫుల్ విచ్ ఆర్ గోయింగ్ టు బి ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ అనే పాయింట్స్ని కొన్ని మనం తీసుకొని మొత్తం టాప్ ఈ 16 చాప్టర్స్ని మనం ఒకసారి డీల్ చేద్దాం దానికి ఒక సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది ఇప్పుడైతే ఈ అట్లాస్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే achieversnext.com ఏదైతే మనకు వెబ్సైట్ ఉందో మీరు వెబ్సైట్లో నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అచీవర్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో ఈ అచీవర్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో నుండి కూడా మీరు ఈ తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ లేదా అట్లాస్ 2022 ఏదైతే ఉందో ఈ అట్లాస్ 2022ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు యూ కెన్ డౌన్లోడ్ అండ్ యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్ అండ్ యూ కెన్ సీ దట్ దేర్ ఆర్ వేరియస్ నెంబర్ ఆఫ్ డాటాస్ విచ్ హ్యావ్ బీన్ చేంజ్డ్ వెన్ కంపేర్ టు లాస్ట్ డాటా లాస్ట్ డాటాతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మండల్స్ చూసుకుంటే ఇంతకుముందు మండల్స్ తక్కువ ఉండే ఇప్పుడు మండల్స్ అనేటివి పెరగడం జరిగింది ఓకేనా అట్లా మీరు కనుక మండల్స్ పాత మండల్స్ చూసుకొని పోతే ఎగ్జామ్లో రాంగ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుండి డేటాని ఈ తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2022 ఏదైతే ఉందో దీన్ని ఫాలో అవ్వండి ఇది మనకు రివైజ్డ్ డేటాని ఇస్తుంది ఓకేనా దీన్ని ఫాలో అయితే దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అవర్ కమింగ్ ఎగ్జామ్స్ ఓకేనా మేము మనకు సపరేట్ వీడియో చేద్దాం ఆ సపరేట్ వీడియోలో ఈ 16 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ 16 టాపిక్స్ మీద చాలా నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది ఎస్ మన తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2022 ఏదైతే ఉందో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ అచీవర్స్ అకాడమీ వెబ్సైట్లో నుండి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది యూ కెన్ గో టు ద డిస్క్రిప్షన్ అండ్ క్లిక్ ఆన్ ద లింక్స్ అండ్ యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఫ్రమ్ వెబ్సైట్ ఆల్సో లింక్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నామో వాటి నుండి డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఎస్ థ్యాంక్ యూ సో మచ్